హాయ్ ఫ్రెండ్స్, కేవలం 5 అంటే 5 నిమిషాల్లో కార్ స్టెప్నీ టైర్ ఎలా మార్చాలో చూద్దాం. మనం చేసే రకరకాల జర్నీస్లో పొరపాటున టైర్ పంక్చర్ అయితే ఈ కార్ స్టెప్నీ టైర్ మార్చడం మన ప్రయాణానికే లైఫ్ లైన్ అవుతుంది. మన ప్రయాణంలో కార్ టైర్ పంక్చర్ అయినప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కార్ని సేఫ్ పార్క్ చేసి అందరం వెకేట్ చేసి హ్యాండ్ బ్రేక్ అప్లై చేయటం. మన కార్ బ్యాక్ డిక్కీలో కార్పెట్ కింద ఉండే స్పేర్ టైర్ని అలానే టూల్ కిట్ని బయటకు తీయండి. ఈ టూల్ కిట్లో సిజర్స్ జాక్, జాక్ హ్యాండిల్, వ్రెంచ్ లేదా వీల్ స్పానర్ ఉంటాయి. మీ టూల్ కిట్ కండిషన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పంక్చర్ అయిన టైర్ యొక్క వీల్ క్యాప్ని ముందుగా మనం సేఫ్గా తొలగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీల్ స్పానర్ సహాయంతో వీల్ నట్స్ని కొద్దిగా లూజ్ చేయండి. కొద్దిగా లూజ్ చేస్తే సరిపోతుంది, పూర్తిగా లూజ్ చేయాల్సిన అవసరం లేదు. మన కార్ క్రింది భాగంలో ఉన్న ఫ్రేమ్ అలానే మన సిజర్ జాక్ రెండు సింక్ అయ్యేట్టు పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి. ఇలా సిజర్స్ జాక్ని మనం పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నాక జాక్ హ్యాండిల్ ఇంకా వీల్ స్పానర్లోని రంధ్రం సహాయంతో ఈ సిజర్స్ జాక్లో ఉన్న స్క్రూని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ పైకి జరపండి. పంక్చర్ అయిన మన టైర్ భూమి నుంచి గాల్లోకి కొద్దిగా లేచే వరకు ఈ జాక్ హ్యాండిల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుతూనే ఉండండి. మన టైర్ కొద్దిగా గాల్లోకి లేచాక వీల్ నట్స్ని పూర్తిగా తొలగించండి. వీల్ నట్స్ అన్నిటిని పూర్తిగా తొలగించాక పంక్చర్ అయిన టైర్ని జాగ్రత్తగా బయటకు తీయండి. ఇప్పుడు పంక్చర్ అయిన టైర్ స్థానంలో మన స్టెప్నీ టైర్ని వీల్ బోల్ట్ స్థానంలో జాగ్రత్తగా అమర్చండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా వీల్ నట్స్ని వీల్ బోల్ట్స్కి తిరిగి బిగించండి. డయాగ్నల్లీ ఆపోజిట్ నట్స్ని ముందు బిగించడం మర్చిపోకండి. ఇప్పుడు వీల్ స్పానర్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ ఈ వీల్ నట్స్ని మరింతగా బిగించుకోండి. మర్చిపోకండి, మనం సిజర్స్ జాక్ని కిందకి దించేలోపే మన వీల్ నట్స్ అన్నిటిని సాధ్యమైనంత గట్టిగా బిగించుకోవాలి. ఇప్పుడు సిజర్స్ జాక్లోని స్క్రూని యాంటీ డైరెక్షన్లో తిప్పుతూ కార్ టైర్ తిరిగి భూమిని తాకే వరకు సిజర్స్ జాక్ని కిందకు దించుతూ ఉండండి. ఇప్పుడు వీల్ స్పానర్ సహాయంతో వీల్ నట్స్ని మరొక్కసారి గట్టిగా తిప్పుకోండి. వీల్ క్యాప్ని తిరిగి టైర్కి అమర్చుకోండి. చివరగా పంక్చర్ అయిన టైర్ని అలానే మన టూల్ కిట్ని కార్ డిక్కీలో కార్పెట్ కింద పెట్టేసేయండి. కార్ స్టెప్నీ టైర్ ఎలా మార్చుకోవాలో తెలుసుంటే ఆపత్కాలంలో అదే మనకు ఉపయోగపడుతుంది. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కార్తీక్ తో కబుర్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.